అద్దుకుంటున్నారు టిఫిన్ వేసుకుంటేనే కానీ మీ ఇల్లు గడవదు. అందుకే ఉదయాన్నే లేచి ఎమ్మెల్యే పేపర్ ఎందుకు వేస్తున్నాడు అంటే ఎవరైతే మీ అద్దె భారం భరించలేక మీ కన్నీళ్లు మీ ఆవేదన ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి తెలియజేయాలని ఆయన నిద్ర లేపడానికి నేను పొద్దున నిద్ర లేచి సైకిల్ మీద తిరుగుతూ ఇంటింటికి పేపర్ వేసి నిరసన వ్యక్తం చేస్తాను. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఇలా పోరాడినోడు ఎవడో లేడు. అవండి బాబు ఎందుకొచ్చింది చాలా కర్మ అనిపిస్తున్నాం మేము. లేదండి అసలు నీళ్ళు రావట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము. గుడింటికి లేచి పట్టుకోమన్నారు గుడింటికి లేచాం రాలేదు. రాలేదా ఆ ఇల్లు కూడా ఇవ్వట్లేదు కదా. ఇవ్వలేదు కదా. మీకు ఉందా డబ్బులు? 500 దమ్మా అండి. ఆ ఇల్లు కూడా అలా కట్టిన ఇల్లు కూడా ఇవ్వట్లేదని ఇవ్వట్లేదండి. అసలు అదే ఇప్పుడు రమ్మన్న ఏదైనా అవసరం అయితే కనుక ఇవరగా రోడ్ చేసాం మనం దాని వల్ల కొంచెం క్లియర్ అయింది. మీరు పాలకొలు రకం చేశారండి అయ్యారు దాంట్లోని మాకు చిన్నప్పుడు గానం తెలుసు కదండి మీరు చేసినట్టు ఇంతవరకు ఎవరు చూడలేదండి. ఓకే మీకులాగా నేను కష్టపడుతూ ఉంటాం. నువ్వు పార పట్టుకున్నావు నేను సైకిల్ పట్టుకున్నాను అంతే తేడా. వార్డులు ఇబ్బంది లేకుండా ఎందుకంటే అంత ఎస్సీ వార్డు కదా. ఎంత వయసు ఎంత బాపదే? 2 నెలలు. ఇదివరకు మా చిన్నప్పుడు వేసేవారు మా అమ్మ వాళ్ళ నీళ్ళ మళ్ళీ మా అమ్మను చూస్తున్నాం మళ్ళీ మీలో. ఏ ఫ్లోర్? సీట్ అయితే ఇంట్లో కూర్చున్నా మీ సీట్ మీ సాయి మీ అందరు అభిమానం. అసలు ఈరోజు ఈ సాయి ఉందంటే మీ వల్ల. ఆ ఇంట్లోకి మీరు ప్రవేశించేంత వరకు మీకు అండగా ఉంటాం. ఎన్టీఆర్ తిట్టుకో ఇల్లమ్మని పేపర్ వేద్దా. ప్రస్తుత రోజుల్లో మీలాంటి వాడు ఉంటే చాలా కష్టం సార్. ఉండాలి అందరికి. మరి ఎన్టీఆర్ టిట్కో ఇల్లు ఏదైతే పేదల కోసం మహిళల సొంతింటి కల కోసం ఏదైతే 90% ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తే ఈ 4 సంవత్సరాల్లో మిగిలినటువంటి 10% పూర్తి చేయనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఏదైతే ఆ రోజు ఉచితంగా ఇస్తామని చెప్పి ఈరోజు ఏదైతే బ్యాంకులకి ఏదైతే తాకట్టు పెడుతూ ఉన్నాడో దాన్ని నిరసిస్తూ ఏదైతే పెదగరువులో ఉన్నటువంటి 640 ఇళ్లను ఏకపక్షంగా ఏదైతే రద్దు చేశారో దాన్ని నిరసిస్తూ ఏదైతే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలు ఇవ్వకుండా ఎక్కడో కాజ గొప్పులో పనికి రానిటువంటి సెంటు పట్ట ముంపు పట్ట ఇచ్చి ఏదైతే మోసం చేస్తూ ఉన్నాడో దీన్ని నిరసిస్తూ ప్రతి నెల కూడా 2 రోజులు ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ వేసి ఈ యొక్క ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని ఏదైతే చెప్పామో దానిలో భాగంగానే ఈరోజు మరి యొక్క 16వ వార్డు పెదపేట మరి ఈ యొక్క ఇంటింటికి సైకిల్ మీద తిరుగుతూ న్యూస్ పేపర్ వేస్తూ ఉన్నా అంటే ఈ రకంగా అయినా సరే ఒక ఎమ్మెల్యే ఉదయాన్నే లేచి ఇంటింటికి న్యూస్ పేపర్ వేస్తున్నాడనంటే ఎందుకు అని కనీసం ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే ఆ పేదలు ఆ మహిళల యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అద్దె భారం ఏదైతే ఉందో ఈ రకంగా అయినా ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటారనేటువంటి ఆశతోటే ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.